స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన తరఫున పీఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా పూర్తి జీతం ఆయన తీసుకుంటారని ఇప్పటికే ప్రకటించారు. వేతనం ఇతర భత్యాల కింద ఆయనకు నెలకు 175,000 రూపాయలు వస్తాయి. జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నట్లు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరితే ఆయనకు అదనపు సదుపాయాలు దక్కుతాయి. ఆయన ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తారన్న దాన్ని బట్టి జీతభత్యాలు అందుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అన్ని కలిపి ఒక్కో ఎమ్మెల్యేకు 1.75 లక్షల చొప్పున లభిస్తోంది. 2016 తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీల వేతన భత్యాల సవరణ జరగలేదని ఏపీ శాసన మండలి సభ్యుడు వి చిరంజీవి గారు చెప్పారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా శాసనసభ మండలి సభ్యుల జీతభత్యాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆల్రెడీ స్పందించారు. కొందరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ జీతం తీసుకోకుండా ఉంటారు. అయితే జీతం విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. తాను ఎమ్మెల్యేకు వచ్చే జీతాన్ని తీసుకుంటానని ప్రకటించారు. ఇది వరకే జనసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇవాళ ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని తీసుకుంటానని ప్రకటించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేదం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యతను గుర్తుకు వచ్చేటట్టు చేస్తుందని, అందుకే ఆ జీతాన్ని తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యేగా తనకు అందే జీతం ముఖ్యం కాదని, అంతకు మించి తన సొంత సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విలువైన బాధ్యతలను ప్రజలు తనకు అప్పగించాలని తెలిపారు. జనసేన పార్టీ ఘోరంత దీపమైనప్పటికీ కొందంత వెలుగునిచ్చిందన్నారు. ప్రజలు బలమైన మార్పు కోరుకున్నారని, ప్రజల ఆకాంక్షలను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే సూచించారు.